నేను అబుదాబి వెళ్ళాలని బయలుదేరుతున్న సమయంలో ఒక మిత్రుడు ఈ పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. అది నేను కొన్నదే, కానీ అది నేను పూర్తిగా మర్చిపోయాను. హఠాత్తుగా నీ పుస్తకాలు నా దగ్గర ఉండిపోయాయి అని ఏవో రెండు పుస్తకాలు. నేను వెంటనే దాన్ని బ్యాగ్లో వేసుకొని ఇలాగూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక 10 అవర్స్ నేను వెయిట్ చేయాలి కాబట్టి చదవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి అబుదాబి నుంచి వచ్చిన ఒక కపుల్ ఆఫ్ డేస్కి ఈ పుస్తకం పూర్తి చేశాను. ఈ పుస్తకం గురించి ఒక 2-3 మాటలు ఎలాబరేట్గా చెప్పుకునే కంటే ముందు ఆ పుస్తకం ఎవరి నుంచి వచ్చిందో మా బాబాయ్ నుంచి కొన్ని విషయాలు చెప్పాలి. మొట్టమొదటిది, ఓషో అనే ఒక వ్యక్తిని నిర్వచించాల్సిన అవసరమే లేదు. అది ఒక డైమండ్, దాని వెలుగులు ఈ ప్రపంచం ఉన్నంత వరకు మానవ జాతి మీద పడుతూనే ఉంటాయి. అతని ఆలోచన విధానం, అతని అరుదైన శైలి, అతని అందమైన గడ్డం, అతని భాష, అతని వ్యక్తీకరణ, అతని ఆస్థెటిక్ సెన్స్, అతని డిస్రప్టివ్ ఐడియాస్, ప్రతి విషయం గురించి తనకున్న క్లారిటీ, విస్తృత అధ్యయనం, ఇవన్నీ ఒక కలబోసిన ఒక అందమైన పుష్పగుచ్చం అది. సో అతని గురించి ఏ వ్యాఖ్య లేదు, నేను చెప్పవలసిన అవసరం లేదు. అతని పట్ల నాకున్న భావన నా హృదయంలో సజీవంగా నేనున్నంత వరకు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ గాల్లో అట్లా కలిసిపోతుంది. సో బాబాయ్ చాలా సందర్భాల్లో చెప్పాడు, ఇన్ పర్టికులర్ స్పెసిఫిక్గా ఒకనొక వీడియోలో, నేను 150,000 పుస్తకాలు అంటే 150,000 పుస్తకాలు చదివానని చెప్పాడు. అది మామూలు విషయం కాదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చదవడం అంటే తిరిగేయడం కాదు, చదవడం అంటే చదివి గుర్తుపెట్టుకోవడం కాదు. మన ఆచరణాత్మక జీవన విధానంతో ఆ చదువుతున్న కంటెంట్ని రాకి చూడాలి, అట్లా చదవాలి. 2, చదువుతున్న దాంట్లో మూలం ఏమిటి, దాని యొక్క రహస్యం ఏమిటి, ఆ చెప్తున్న వ్యక్తి ఏ విషయం గురించి చెప్తున్నాడు. ఈ పుస్తకం నిగూఢ రహస్యాలు, హిడెన్ మిస్టరీస్. ఇవి బాబాయ్లో ఉన్న హిడెన్ మిస్టరీస్ కాదు, ప్రపంచంలో మన చుట్టూ ఉన్న చాలా విషయాల్లో హిడెన్ మిస్టరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కనే హాయిగా పడుకున్న ఒక కుక్క, అది అనుభవిస్తున్న ప్రశాంతతలో ఒక నిగూఢ రహస్యం ఉంది. మన ముందే ప్రతిరోజు సూర్యకాంతి పడగానే విరబూస్తున్న ఒక గులాబీలో ఒక నిగూఢ రహస్యం ఉంది. ఏది పట్టించుకోకుండా భర్త బండి నడుపుతుంటే వెనుక కూర్చున్న భార్య ఒడిలో నిద్రపోతున్న ఒక చిన్న పాపలో ఆ పాప అనుభవిస్తున్న ప్రశాంత నిద్రలో ఒక నిగూఢ రహస్యం ఉంది. నువ్వు భోజనం చేసిన తర్వాత నీకేమాత్రం తెలియకుండా లోపల దానంతకదే అరిగి శక్తిగా మార్చి చెత్తను బయటికి విసిరేసే ఒకనొక ప్రక్రియలో నిగూఢ రహస్యం ఉంది. సో నిగూఢ రహస్యాలు అనేవి నిరంతరం మన చుట్టూ ఉన్నాయి. అవి కాకుండా మనకి చాలా దూరంలో మనకి ఎక్కడో ఉన్న నిగూఢ రహస్యాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి ఎన్నో 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 విషయాలు ఈ పుస్తకంలో నేను చేసే వ్యాఖ్యం లేదు, కానీ అందరూ పుస్తకాలు చదవలేరు కాబట్టి, నేను కొంచెం సమయం ఉంది కాబట్టి, నేను వెచ్చించగలను కాబట్టి ఆ పుస్తకం చదివి అందులో ఊరికే సూపర్ఫిషియల్ వ్యాఖ్య కాకుండా అందులో ఉన్న మంచి మంచి విషయాల్ని పేజ్ నెంబర్స్ కోట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తా. తద్వారా ఆ పుస్తకం మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను దాని మీద ఏ వ్యాఖ్య చేయట్లే, ఎందుకు అందులో ఉన్నవి ఇన్ఫర్మేషను, ఆ ఇన్ఫర్మేషన్ మీద బాబాయ్ యొక్క వ్యాఖ్య, అతని పర్సెప్షన్. సో అది బాబాయ్ ఒక మాట అనేవాడు, పీపుల్ మే ఇగ్నోర్ మీ, పీపుల్ మే లవ్ మీ ఆర్ హేట్ మీ, బట్ దే కెనాట్ ఇగ్నోర్ మీ. సో కొందరి ఆరా అట్లా ఉంటుంది. ఏది ఏమైనా ఈ భూమి ఉన్నంత వరకు చాలామంది బ్యూటిఫుల్ పీపుల్ అట్లా నిలిచిపోతారు. విన్సెంట్ వ్యాన్ గోని ప్రపంచం నుంచి ఎవరు తీసేయలేడు. కాళిదాస్ రాసిన రచనల్ని ప్రపంచం నుంచి ఎవరు తీసేయలేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని ప్రపంచం నుంచి ఎవరు తప్పించలేరు. అట్లాగే బాబాయ్ని కానీ, కృష్ణమూర్తి తాతని కానీ, రమణ తాతని కానీ, రామకృష్ణ తాత, వీళ్ళెవ్వరిని ప్రపంచం నుంచి, బికాస్ దే ఆర్ యూనిక్, నాట్ బికాస్ వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దేర్ యూనిక్నెస్, బికాస్ దే ఆర్ యూనిక్ అండ్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ దేర్ ఓన్ యూనిక్నెస్ అండ్ దే బ్లాజమ్డ్, దే షైన్డ్ అవుట్ షైన్డ్ అనొచ్చు. ఈ పుస్తకం గురించి నేను చేస్తున్న ఈ వ్యాఖ్య సరదాగా వినడానికి, తర్కించడానికి కాదు, నా మీద వ్యాఖ్య చేయడానికి కాదు. నేనేవాడిని అనామకుడిని, నాతో పోట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదు.
నేను జీవితకాలం అత్యంత సాధారణ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నా. దట్ ఈస్ మై క్లారిటీ, దట్ ఈస్ మై యూనిక్నెస్. ఐఎమ్ జస్ట్ బాన్ టు బి సింపుల్ అండ్ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ ఇన్ మై ఓన్ డ్వెల్ ఇన్ మై ఓన్ డిస్పోజిషన్. సో ఈ పుస్తకం ఏమిటి అనేది ఒక మాట చెప్పి అక్కడి నుంచి నేను పుస్తకంలోకి వెళ్తా. ఈ పుస్తకం ఎన్నో వింతల పూల పొద. ఈ పుస్తకం రకరకాల పుష్పాలు గుచ్చిన ఒక పుష్పమాల. ఈ పుస్తకం రకరకాల అందాలని పోత పోసుకున్న ఒక అమ్మాయి అందం అమ్మాయి వయ్యారం. ఈ పుస్తకం ఒక మనసు యొక్క మేధస్సు, మేధో సంపత్తి, అన్వేషణ, దాని నుంచి తను ఎక్స్ట్రాక్ట్ చేసే జ్యూస్, దాని యొక్క ఎసెన్స్, దాని సారం యొక్క తాత్పర్యం. ఈ పుస్తకం ప్రపంచంలో ఉన్న ఎన్నో పుస్తకాల్లో ఉన్న విషయాలు సాధారణ మనిషి కంటి నుంచి తప్పించుకున్నా దాన్ని గుర్తించి మన కోసం మాట్లాడిన ఒక మహామనిషి యొక్క సహజ వ్యాఖ్య. సో ఈ పుస్తకం నేను ఒక రెండు పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నా, లేదా త్రీ పార్ట్స్. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు. సో ఈ పుస్తకంలో నేను ఇప్పుడు రెండు చాప్టర్స్ మీద వ్యాఖ్య చేస్తా. సో మొదటి చాప్టర్ వచ్చేసి దేవాలయాల గురించి ఉంది. ఓకే, సో దేవాలయం అంటే చిన్నప్పటి నుంచి మనం వెళుతూ ఉన్నాం, కానీ దాంట్లో ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటి అని బాబాయ్ ఆసువుగా చెప్తున్నాడు, వినండి. ఎవరో అడిగారు, భగవాన్ దేవాలయాలు, తీర్థయాత్ర స్థలాలు, తిలకం ధరించడం, విగ్రహారాధన, జపమాలలు, మంత్రాలు, మంత్రోచ్చారణ ఫలితాలు, వేదాలు, క్రతువులు, జ్యోతిష్శాస్త్రం, మంచి చెడు శకునాలలో నమ్మకం, ఇవన్నీ ఒకప్పుడు అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ అర్థవిహీనంగా, అందవిహీనంగా, ఒక శూన్య ఆచరణాత్మక విధానంగా మారిపోయాయి. అంటే మీనింగ్లెస్ యాక్ట్. సో ఇవన్నీ ఆధ్యాత్మిక శిక్షణకు సంబంధించి బయట కనిపించే సాధనలా, కాలగతిలో అర్థాన్ని పూర్తిగా కోల్పోయిన, వాటికి స్మృతికి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చిహ్నాలా, లేక వాటికి సహజ సిద్ధంగా ఏమైనా విలువ ఉందా? బా, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ప్రతి మనిషి సాంప్రదాయాన్ని పాటించవచ్చు, ఏమేమో చేయొచ్చు, కానీ దాంట్లో మూలం ఏమిటి అనేది తెలుసుకున్నంత వరకు అది మనకు పట్టుకోదు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి పండిచ్చావు, వాడు లోపల పండు పడేసి తొక్క తింటే, ఏది తింటే శక్తి వస్తుందో తెలుసుకోవాలి కదా. మొదట బాబాయ్ చేసిన వ్యాఖ్య ఏంటంటే, ఇది పేజీ నెంబర్ 9 ఇలా అన్నాడు, దేవాలయాలను తీసుకుందాం. దేవాలయాల వంటి నిర్మాణాలని కట్టకుండా ఉన్న తెగలు భూమిపై లేనే లేవు. అంటే భూమి మీద ఎన్ని తెగలున్నాయో అన్ని రకాల దేవాలయాలు, అన్ని రకాల దేవతామూర్తులు, అన్ని రకాల ఆరాధనా పద్ధతులు, అన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. దానికి ఏ పేరైనా పెట్టుకోండి అన్నాడు. మసీదు కానీ, చర్చి కానీ, పగోడ కానీ, గురుద్వార కానీ, వాట్ ఎవర్. సో దేవాలయం అనేది మనిషి యొక్క, మానవుడి యొక్క అంతరంగ చైతన్యానికి ఒక ప్రతీక అని చెప్పాడు. దేవాలయ నిర్మాణాల్లో అనుకరణ లేదు అన్నాడు, అది పేజీ నెంబర్ 10. ఇంకా ఒక పదం వాడాడు, గుడ్డి అనుకరణ లేదు. ఇది ఎవరైతే ట్రాన్స్లేట్ చేశారో చాలా అందంగా ట్రాన్స్లేట్ చేశారు, ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. అంటే భాష ఎంత చక్కగా వాడొచ్చు అనే దానికి ట్రాన్స్లేషన్. ఇది ఓషో బాబాయ్ రకరకాల సందర్భాల్లో ఇచ్చిన రకరకాల స్పీచెస్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్షన్. ఇది కూడా ఒక నిగూఢ రహస్యమే. సో ఆయన ఏమన్నాడంటే, దేవాలయం అనేది మనిషి చైతన్యం నుంచి బయటికి వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్. ఒక మనిషి కట్టిన దేవాలయం దాన్ని చూసి కాపీ కొట్టి ఇంకొకటి కట్టలేదన్నాడు. ప్రపంచంలో ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయో అన్ని రకాల దేవాలయాలు, దేవాలయ నిర్మాణాలు, నమూనాలు, ఆకృతులు, పద్ధతులు ఉన్నాయి. తర్వాత అనుసరించే వాళ్ళ సంగతి వేరు. మొదట కట్టిన వాడు మాత్రం వేరే వాళ్ళని అనుసరించలేదు, అనుకరించలేదు. అట్లాగే ఇలా అన్నాడు, దేవాలయానికి మసీదుకి చాలా తేడా ఉంది, వాటి ఏర్పాట్లు నమూనాలు విరుద్ధంగా ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన విషయం బాబాయ్ చెప్పింది, గుర్తించాల్సింది, ఆ రెండు నిర్మాణాలు కట్టిన మనిషి యొక్క అభిలాషలో, తెలుసుకోవాలన్న కుతూహలంలో, అన్వేషించాలన్న ఒక ఆత్రంలో, అంతర్గత ప్రేరణలో ఏ మార్పు లేదన్నాడు. దట్ ఇస్ ద పాయింట్.
ఆ అద్భుత రహస్యాన్ని మన ముందుంచాడు ఆయన. ఏమిటంటే ఈ ప్రకృతిలో సమస్త చిరాచర ప్రాణుల్లో నువ్వు ఒక ప్రాణివి. సమాజంలో ప్రపంచంలో నువ్వు మనిషివి, లేకపోతే నువ్వు డాక్టర్వి, లాయర్వి, ఇంజనీర్వి కాదు. ప్రకృతిలో నువ్వు ఒక ప్రాణివి. వాటికి ఆకలి, నీకు ఆకలి. వాటికి శృంగారం, నీకు శృంగారం. వాటికి నిద్ర, నీకు నిద్ర. వాటికి ప్రశాంతత, నీకు ప్రశాంతత. అట్లాగే వాటికి మరణం, నీకు మరణం. రైట్. ప్రపంచంలో ఉన్న మనిషి దేవాలయం కట్టాడు, కానీ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి దేవాలయం కట్టలేదు. ఎందుకంటే దేవాలయం యొక్క మూల శ్రోత అవి ఎప్పుడు మిస్ కాలేదు. మనిషి మిస్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టుకతో కార్ల కంపెనీలోనే ఉన్నాడు అనుకో, అతను కార్ ఎందుకు కొంటాడు? ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్లాట్ నీదే అనుకో, నువ్వు ప్లాట్ ఎందుకు కొంటావు? ఏ ఊరికి పోయినా నీకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది అనుకో, నువ్వు ఫుడ్ ఎందుకు కొంటావు? అది క్వశ్చన్. సో మనిషి మాత్రమే దేవుడికి ఇల్లు కట్టాడు, అది మనిషికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం అని ఒక వ్యాఖ్య చేశాడు బాబాయ్. యు ఆర్ అమేజింగ్. పేజీ నెంబర్ 13లో ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ చెప్పాడు ఆయన. మనిషి ప్రార్థిస్తాడు, కానీ ఆ ప్రార్థన ఆకాశంలో కలిసిపోతుంది. మనం ఏదైనా ఖాళీ గదిలో ఉన్నామనుకోండి, మన శబ్దం మనకే వినిపిస్తుంది. రీసౌండ్, ఇట్ గెట్స్ రెజనేటెడ్. సో ఆయన ఇట్లా అంటాడు, మన ప్రార్థనల ప్రతిధ్వనులు మళ్ళీ మనల్ని చేరుకునేలా, మన మనస్సుని, మన శరీరాన్ని తగిలేలా దేవాలయ గోపురాలు నిర్మించబడ్డాయి. అవి ఫ్లాట్గా లేవు, కోణీయ ఆకృతిలో ఉన్నాయి. గోపురం ఒక చిన్న అర్ధవృత్తాకారంలో అమర్చిన ఆకాశపు నమూన. అంటే అది ఆకాశాన్ని, ఆకాశం యొక్క స్వభావాన్ని మనకి చేరువుగా చేసే ఒక ఎక్స్ప్రెషన్ అన్నాడు ఆయన. సో దాని నాలుగు వైపుల నుండి భూమిని తాకి ఆకాశం యొక్క ఆకృతి దేవాలయం యొక్క పైకప్పు అంటాడు ఆయన. తర్వాతి రోజుల్లో ఒక విషయం కనుక్కున్నారనమాట. మొదట్లో సిమెంట్ లేదు కాబట్టి రాళ్లతో కట్టారనుకుందాం, కానీ ఇప్పుడు కూడా ఏ దేవాలయం కట్టిన, ఇప్పుడు రామ మందిర్ కడుతున్నారు, ఉత్త ఏమంటారు, మట్టితో కట్టొచ్చు కదా, సిమెంట్తో కట్టొచ్చు కదా. లేదు, రాయికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. రాయి మనిషి యొక్క ధ్వనికి అనుగుణంగా ప్రతిధ్వనిని క్రియేట్ చేస్తుంది, తద్వారా దాని నుంచి వచ్చే తరంగాలు మనిషి యొక్క మనస్సుని ప్రశాంత స్థితికి తీసుకెళ్ళే చేరువ చేసేటువంటి ఒక పద్ధతి ఉంది అనేది బాబాయ్ గారు చెప్పినటువంటి తాత్పర్యం. మంత్రోచ్చారణ గురించి పేజీ నెంబర్ 14లో ఒక మాట అన్నారు ఆయన. సో ఇది కూడా దేవాలయాలు, దేవాలయం యొక్క గోపురం, దాని గురించి ప్రస్తావన. గోపురం ఆకారంలో ఉన్న దేవాలయాలు మంత్రోచ్చారణ ద్వారా శబ్దవలయాలను సృష్టించడానికి ఉపయోగపడతాయి. అక్కడ ఒంటరిగా పరిపూర్ణ ప్రశాంతతతో మౌనంలో కూర్చుని లయబద్ధంగా మంత్రోచ్చారణ చేస్తే వలయం ఏర్పడగానే ఆలోచనలు అట్లా ఆగిపోతాయి. మనిషి చేసే ప్రయత్నం ఏంది? ఆలోచనలు ఆగిపోవాలి. సినిమా చూస్తున్నావు, నీ ఆలోచన ఆగిపోతుంది. మందేస్తున్నావు, నీ ఆలోచన ఆగిపోతుంది. ఒక అమ్మాయి బిగికౌగిల్లో ఆలోచన ఆగిపోతుంది. ఒక మంచి మామిడి పండు చీకుతున్నావు, ఆలోచన ఆగిపోతుంది. ఇది స్పొరాడిక్గా, అంటే అప్పుడప్పుడు ఇంటర్మీడియంట్గా జరుగుతుంది. కంటిన్యూస్గా జరగడానికి ఏమిటి పద్ధతి అన్న చోట ఈ అన్వేషణలన్నీ పడ్డాయి. సో మరొక పక్క ఆలోచనలు ఆగిపోయిన తర్వాత స్త్రీ పురుష సంభోగంలో కూడా శక్తి వలయం ఏర్పడుతుంది అని చెప్పాడు బాబాయ్. సో ఆ వలయం ఏర్పడినప్పుడు ఆ క్షణమే అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది. ఇది నా అనుభవం కూడా. ఇందులో చెప్పే చాలా విషయాలు నేను సమాచారంగానే చదువుతున్నాను, నాకు చాలా తెలియదు. నేను ఒక బయట వ్యక్తిగా, మీరు వింటున్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో, ఆస్వాదిస్తున్నారో అదే స్థితిలో నేను వింటూ, నా మాటలు నేనే వింటూ, నా నోటితో నేనే చదువుతూ, నా హృదయంతో నేనే ఆస్వాదిస్తున్నా. దేవాలయంలో ఒక గంట ఎందుకుంటుంది అన్నదానికి ఒక వివరణ పేజీ నెంబర్ 15లో. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక గుంపులో ఉన్నాడు, మన ఫ్రెండ్. చూపితే చూస్తాడా? రేయ్ అంటే చూస్తాడు, చప్పట్లు కొడితే చూస్తారు. శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే మనము రెగ్యులర్గా వినని ఒక తరంగ దైర్ఘ్యం ఉన్న ఒక శబ్దం విన్నప్పుడు ఆ శబ్దం వైపు మనం ఆకర్షించబడతాం. అందుకే చర్చి గంట వచ్చింది, దేవాలయపు గంట వచ్చింది, శంఖానాదం వచ్చింది, ఓం అనే శబ్దం వచ్చింది. సో దేవాలయంలో ఉదయమే గంట కొట్టినప్పుడు ఆ ఊర్లో ఉన్న లేదా చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరున్నా ఆ గంట శబ్దం చాలా తీవ్రతతో మనిషిని టచ్ చేసి అప్పటి వరకు తను ఆలోచిస్తున్న ఆలోచనలకి పుల్ స్టాప్ పడుతుంది. అది విషయం.
ఒక నిశ్చలంగా ఉన్న సరస్సులోకి లేదా కదిలే సరస్సులోకి ఒక రాయి విసిరేస్తే ఆ రాయి పడ్డ చోట మళ్ళీ అలలు పుడతాయి. అట్లా గంట శబ్దం అనేది నీ మనస్సులో రకరకాల ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ గంట శబ్దం వినగానే యు విల్ కమ్ బ్యాక్ టు యువర్ సెన్సెస్. ఈ పదం వినే ఉంటారు, సింగింగ్ బౌల్, లేదా యూట్యూబ్లో కొట్టి చూడండి. సింగింగ్ బౌల్ అనేది ఒక టిబెటియన్ సాంప్రదాయానికి సంబంధించింది. దాన్నే బుద్ధుడు కానీ పద్మసంభవుడు కానీ భిక్షాపాత్రగా వాడారని ఒక నా దగ్గర కూడా సింగింగ్ బౌల్స్ ఉన్నాయి. ఈజిప్ట్ అండ్ ప్రస్తుతం జర్మనీలో ఉన్న మా మధు మమ్మ సింగింగ్ బౌల్స్తో చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ రమేష్ గారు. సో చాలా దేవాలయాల్లో గంటలున్నాయి, కానీ మనిషి క్రియేటివ్ పర్సన్ కదా. అందుకే టిబెట్లోని దేవాలయాల్లో వింత వింత ఆకారాల్లో ఉన్న పెద్ద పెద్ద గంటలతో పాటు ఈ సింగింగ్ బౌల్స్ కూడా ఉంటాయన్నమాట. దాన్ని ఒక మేపల్ అంటారు, అంటే ఒక కట్టెతో కొడతారు. అదే ఇప్పుడు కోర్టులో జడ్జి కొట్టే గేబుల్ అంటారు దాన్ని, టంగ్ అని, ఆర్డర్ ఆర్డర్. సో అటువంటి ఒక కట్టె, దాని మీద ఒక చిన్న ఘర్షణ క్రియేట్ చేసి ఒక లేయర్ ఉంటుంది. అలా కొట్టిన లేయరు ఆ గిన్నె ఆకృతిని బట్టి కొట్టి వదిలేస్తే ఆ కొట్టిన శబ్దం ఎలా వినిపిస్తుంటే, ఓం వందే మణిపద్మేహం, ఓం వందే మణిపద్మేహం, అట్లా 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 అయ్యి అది నిలిచిపోయే స్థితికి ఓం ఇప్పుడు నేనే అంటున్నా. అట్లా ఈ విశ్వం యొక్క శబ్దం, ప్రకృతి యొక్క శబ్దం ఎలా ఉందని ఒక హై టెక్నాలజీతో రికార్డ్ చేస్తే అది ఇట్లాగే అనిపించిన సో ఇది వచ్చిపోవడం కాకుండా అది నిరంతరం కొనసాగినప్పుడు అదే చైతన్యంగా, అదే ఎరుకగా, అదే ఏదైనా ఎడతెగకుండా కొనసాగే స్థితి వచ్చే వరకు మనిషికి చావు తప్పదు. శ్వాసలాగా వస్తూ పోతూ వచ్చి అలాగే ఉండిపోవట్లే, పోయి అలాగే పోవట్లే, వస్తుంది పోతుంది. దట్స్ ద పాయింట్. పేజీ నెంబర్ 18లో ఒక వ్యక్తి గురించి చర్చించాడు ఓషో బాబాయ్. ఇలా అన్నాడు ఆయన, 40 సంవత్సరాల క్రితం వారణాసిలో విశుద్ధానంద అనే ఒక సన్యాసి నివసించాడు. కొన్ని శబ్దాలను ఉపయోగించి ఎవరినైనా చంపడం సాధ్యమవుతుందని నిరూపించడానికి 100 ప్రదర్శనలు ఇచ్చాడు. ఆధునిక ప్రమాణాల ప్రకారం అనారోగ్య హేతువు అని చెప్పదగిన ఒక దేవాలయంలో గోపురం కింద కూర్చునేవాడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్యుల సమక్షంలో మొట్టమొదటిసారి ఈ ప్రయోగం చేశాడు. ఆ వైద్యులు దేవాలయంలోకి వారితో పాటు ఒక పిచ్చుకను తీసుకువచ్చారు. విశుద్ధానంద కొన్ని శబ్దాలు చేశాడు. ఆ పిచ్చుక కొద్దిసేపు రెక్కలు టపటప కొట్టుకొని చచ్చి నేలపై పడింది. వైద్యులు దాన్ని పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. అప్పుడు విశుద్ధానంద వేరే కొన్ని శబ్దాలు చేస్తే పిచ్చుక బతికింది. అలాగే తను, నేను ఒక పెయింటర్గా ఇది నా అనుభవంగా చెప్తున్నాను, ఏమన్నాడంటే ఒక రోగికి నిర్దిష్టమైన ఔషధాన్ని ఇస్తే అది ఒక నిర్దిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అని. సో ఏ రోగికి ఒకే మందు పనిచేయదు, నీ శరీర స్థితికి సరిపోయిన మందే నిజమైన మందు. అట్లాగే కొన్ని రంగులు వాడితే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయి అని ఇప్పుడు మనకందరికీ తెలుస్తుంది. ఏ బిల్డింగ్కి బ్లాక్ కలర్ వేసుకోరు ఎందుకు? సైన్స్ని వదిలేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కంటికి చాలా. అలాగే చిన్నగున్న వస్తువు నల్లగా ఉంటే, ఒక తెల్ల గోడ మీద నల్ల చుక్క బాగుంటుంది, కానీ నల్ల గోడ మీద తెల్ల చుక్క కాస్త డిస్టర్బ్ చేస్తుంది. ఒకవేళ అది ఉంటే ఎక్కువసేపు ఉండకూడదు, రాత్రిలాగా వచ్చిపోవాలి. పేజీ నెంబర్ 19లో అతి ప్రాచీన దేవాలయాలు మొట్టమొదటి రోజుల్లో కట్టినప్పుడు వాటి నిర్మాణం ఎలా ఉంటుంది అని చెప్తూ ఇట్లా అన్నాడు ఆయన. సో భారతదేశంలో తపస్వి సాధారణంగా గాలి వెలుతురు చొరబడని గుహల్లో చిన్న ద్వారాలు మాత్రమే ఉండి ప్రవేశించాలంటే పూర్తిగా వంగవలసి అందులో పాకిపోయే లాంటి దేవాలయాలు నిర్మించాడు మొదట. ఎందుకు? దీన్ని ఈ చిన్న ప్రయోగం మీరు చేయండి. బయట ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి పరిగెడుతూ మాట్లాడుతూ హడావిడిగా వచ్చిన మీరు డోర్కి అడ్డంగా ఒక కట్టె పెట్టాలి. మీరు అన్కాన్షియస్గా వస్తే గుద్దుకొని పడిపోతారు. అలాగే
మన డోర్ లోపల ఒక మూడు అడుగులు వాటర్ బాడీ ఉండి అందులో చిన్న చిన్న రాళ్ళు మాత్రమే ఉండాలి. సో ఎట్లాంటి ఆలోచనల్లో ఉన్నవాడైనా అక్కడ ఆగి తన మనస్సుని ప్రశాంత స్థితికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఏ హడావిడి లేకుండా హాయిగా బతకడం, ప్రపంచంలో పరిశాన్ అవ్వాలి ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉండాలి, ఇది ఎవరికి వాళ్ళు. సో దేవాలయం యొక్క మూల సూత్రం గురించి చెప్పి రాబోయే రోజుల్లో మనిషికి బద్ధకం ఎక్కువైంది అందుకని డోర్ పెద్దది చేశాడు. తద్వారా దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఒక గౌరవభావంతో భుజాలు వంచినప్పుడు మన శరీరంలో మన హృదయంలో వచ్చే ప్రకంపనలు వాటిని మిస్ అయిపోతున్నాడని ఒక కాంటెక్స్ట్. అద్భుతమైన విషయం చెప్పాడబ్బా, ఇది నా అనుభవం కూడా. అక్కడక్కడ అక్కడక్కడ నేను ఏకీభవించిన విషయాలు చెప్తాను. ఓం మంత్రానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది అన్నాడు. వాహ్, క్యా బాత్ హై. అట్లాగే దేవాలయానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది. జీవితానికి అర్థం లేదు, ఉపయోగం ఉంది. మనం చూస్తున్న గులాబీ పువ్వుకి అర్థం లేదు, ఉపయోగం ఉంది. మనిషి అనుభవించే దేనికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. ఎక్కడెక్కడ అర్థం ఉందో అక్కడక్కడ బాధ ఉంది. అర్థం కోసం అన్వేషించేవాడు అర్థాన్ని కోల్పోతాడు, అర్థాన్ని మర్చిపోయి అనుభవిస్తున్నవాడు నిజమైన అర్థాన్ని పట్టుకుంటాడు. ఆ నెక్స్ట్ పేజీలో ఒకటే ఒక్క స్టేట్మెంట్, ఎవడి గుండెల్లో అయినా దూసుకుపోయే స్టేట్మెంట్, బుల్లెట్ అట్లాంటి ఒక మాట. అదొక్కటి చదివి నేను ఒక 3 సెకండ్స్ నిశ్శబ్దంగా ఉంటా, మళ్ళీ అదే చదివి మళ్ళీ ఒక 3 సెకండ్స్ నిశ్శబ్దంగా ఉంటా, మళ్ళీ అదే చదివి ఇంకో 3 సెకండ్స్ నిశ్శబ్దంగా ఉంటా. సో దాట్ ఈ పుస్తకం మొత్తంలో వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, విజ్ఞానాన్ని నేర్పించవచ్చు కానీ కళను గ్రహించాలి అన్నాడు. విజ్ఞానాన్ని నేర్పించవచ్చు కళని గ్రహించాలి. విజ్ఞానాన్ని నేర్పించవచ్చు కానీ కళను గ్రహించాలి. గ్రహించడం అంటే రిసెప్టివిటీ. ఒక మాతృమూర్తిగా మారే ముందు తను ఏదో గ్రహిస్తుంది, నేర్చుకోవడంలే. నోబడి వన్ లర్న్స్ టు బి ప్రెగ్నెంట్. నేర్చుకోవడం వల్ల నువ్వు క్రియేటివ్ పర్సన్ అయితే సఫర్ అవుతావు. ప్రపంచం నీలో సెన్సిటివిటీ పెరిగింది, కళ్ళని గ్రహించావు, అద్భుతం. జీవితానికి మూలభూత అనుభవమైన ప్రేమ గురించి ఒక సరదా వ్యాఖ్య చేశాడు ఆయన. ఇప్పుడు నేను వయలిన్ వాయిస్తున్నాను కాబట్టి ఐ కెన్ కోరిలేట్. నేను ఫస్ట్ వయలిన్ సాధన చేస్తున్న రోజుల్లో వేళ్ళు నొప్పి పుట్టేవి, ఎందుకు తీగకి బలంగా ఉత్తడం వల్ల. కానీ కొంతకాలంలో ముద్దు బారిపోయింది, అక్కడ సంగీతం పుట్టింది. సో నొప్పి ఉన్నంతకాలం సంగీతం బయటికి రాదు, నొప్పి పోయిందా సంగీతం అక్కడుంది. అట్లాగే నువ్వు సాధన చేస్తున్నావు అన్నంత భావన ఉన్నంత వరకు అనుభవం రాదు. ఎవడైతే డ్రైవింగ్ స్కూల్లో 20 ఇయర్స్ సాధన చేసినా వాడు ఎప్పటికీ డ్రైవ్ చేయలేడు, లాంగ్ డ్రైవ్ పోలేడు, కట్టుకొట్టలేడు, ఓవర్టేక్ చేయలేడు. దానికి కాంటెక్స్ట్ ఇట్లా అన్నాడు అనమాట. ఒక ఇద్దరు కలుసుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి ఒక 3-4 నెలల్లో ప్రేమ నశించిన భావన కలుగుతుంది. అది నశించడం కాదు, నిజమైన ప్రేమకు అంకురార్పణ జరుగుతుంది. కానీ వాళ్ళకున్న పాత ధారణల వల్ల, అంటే ఒకప్పుడు నన్ను చూస్తే నవ్వేది ఇప్పుడు నవ్వడం లేదు, ఒకప్పుడు నేను రాగానే కౌగులించుకునేది కౌగులించుకోవడం లేదు, ఇప్పుడు అవన్నీ లేవు. 4 నెలల్లో ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితులు సాధారణ స్థాయికి వచ్చాయి, ముద్దుబారలే. వాళ్ళలో ఉన్న చెత్తంతా అణిగిపోయింది, అనవసరం నొప్పిపోయింది. అక్కడి నుంచి రియల్ ఫ్రెండ్షిప్, రియల్ కంపానియన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ ఏ ఎమోషన్ ఉండదు, చిన్న చూపు, చిన్న చిరునవ్వు, చిన్న టచ్, చిన్న ముచ్చట, ఎనఫ్. ఇది నా జీవితంలో నేను ఒక ఫ్రెండ్ ద్వారా, ఆ వ్యక్తి పేరు అవసరం, ఇంకా అతను బతికే ఉన్నాడు, యంగ్. సో ఆ కాంటెక్స్ట్కి సంబంధించి బాబాయ్ కూడా ఒక విషయం చెప్పాడు. ఏంటంటే ఒక వ్యక్తికి సందేహం వచ్చింది, దాని యొక్క మూలం ఎక్కడుంది, మెదడులో ఎక్కడో కలిగింది. కోపం కూడా వచ్చింది, దాని మూలం కేంద్రంలోనే ఉంది ఎక్కడో. సో కోపాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, సందేహం ఎట్లా పోవాలి అని ఏవేవో చర్చించే బదులు
కేంద్రం మీద దృష్టి పెడితే కేంద్రాన్ని సరి చేయగలిగితే అన్నీ పోతాయి, అన్నీ సర్దుకుంటాయి అనేది ఒక కాంటెక్స్ట్. సో నాకు తెలిసిన ఒక మిత్రుడికి బట్టతలు వచ్చింది, నేను చూశాను. అంటే ఇంటికలంతా చాలా పలచబడిపోయాయి. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి నన్ను కలిశాడు ఆయన. మంచి జుట్టు ఉంది, విగ్ కాదు అది, మంచి జుట్టు ఉంది. ఆ 4 ఇయర్స్ తర్వాత అతను వచ్చినప్పుడు ఆ జుట్టు చూసి ఆశ్చర్యపోయాను. ఏం చేసావు జుట్టు వచ్చిందంటే, అతను ఎవ్వడు చెప్పని, ఎవ్వడు వినని, ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు, నేను చూశాను కాబట్టి నేను నమ్మక్కర్లే, నాకు జుట్టు వచ్చిపోతుంది ఎందుకంటే నేను ఆలోచించడం లేదు. ఎవడో అన్నాడు ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని ఎంటికలు ఊడతాయి, నేను నమ్మట్లేదు, మీరు నమ్మకండి, నేను నవ్వుకున్నా అంతే. ఇంకెవరు అడిగారు జుట్టు ఎంతవరకు రాలుతుంది, నేను చెప్పిన ఒక మాట, ఆ జుట్టుకున్న నువ్వు రాలిపోయే వరకు నీకు జుట్టు రాలుతూనే ఉంటుంది. ఎనీవే, సో ఆ వ్యక్తిని అడిగితే ఏమన్నాడంటే, నా శరీరంలో నా మనసులో ఒకనొక థాట్ని ప్రవోక్ చేయడం వల్ల నాలో జుట్టు రావడం మొదలైంది అన్నాడు. ఈ విషయాన్ని నేను తర్కించలేదు, అతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ అతను చెప్తున్నప్పుడు అతని కళ్ళలో ఏ సందేహం లేదు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, మనకు అర్థం కాని విషయాలు అర్థం చేసుకునే ఒక సెన్సిటిబిలిటీ కలిగి ఉంటారన్నమాట. అందుకని ఇది కూడా విని మర్చిపోండి. ఒక మనిషి దేవాలయానికి వెళితే ఎందుకు బాగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, లేదా కాస్త శక్తి వస్తుంది, దానికి కారణం సింపుల్, అది నీ ఒక్కడి స్థితి కాదు, అది భగవంతుడి కృప కాదు. ఆ దేవాలయంలోకి 1000 మంది వచ్చారనుకుందాం, ఆ 1000 మంది వాళ్ళ గతాన్ని, భవిష్యత్తుని, వాళ్ళ పిచ్చి ఆలోచనలని, వాళ్ళ నెగిటివిటీని దేవాలయానికి చేరువవుతున్న కొద్దీ వదిలేస్తూ వస్తూ 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 క్లీన్ స్లేట్లేగా వస్తారు. ఆ క్లీన్ స్లేట్ లాంటి మైండ్ నుంచి బయటికి ఉబికి వచ్చే తరంగాలు చాలా పాజిటివ్గా, ఇంకా పాజిటివ్ నెగిటివ్ కాదు, ఎలా ఉండాలో అలా ఉంటాయి. తద్వారా వాటి ఇంపాక్ట్ వల్ల నువ్వు హాయిగా ఉంటున్నావు, దాంతోపాటు దేవాలయాలు, వాటి నిర్మాణ శైలి, వీటి వల్ల కూడా ఆ తరంగాలు నీ శరీరానికి, నీ మనసుకి నేరుగా తగలడం వల్ల ఒక మాటలో పెట్టలేని, ఎక్స్ప్రెస్ చేయలేని ఒక చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ న్యాచురల్గా కలుగుతుంది అన్నమాట. సో అది మన గదిలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా గది ఉంది, నేను ఏనాడు దేవాలయానికి పోలే. ఒక దేవాలయంలో ఏ నియమాలు ఉన్నాయో, ఏ నియమాల్లో బందీ అయ్యి దేవాలయానికి వస్తారు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ నియమాల్లో బందీ అయ్యి వస్తారు, అవి కంపల్షన్స్ కావు, లాస్ కావు. ఒకటే, నీ గతాన్ని, నీ మనసులో ఉన్న చెత్తని బయటే వదిలేసిరా. ఈ క్షణం ఏముందో అది చూద్దాం. మనం దేవాలయాల్లో ఒక విగ్రహం ఉందనుకోండి, ఓషో బాబాయ్ అంటాడు, అది సజీవంగా ఉన్న విగ్రహం. ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, దాన్ని బ్రీతింగ్ డాక్యుమెంట్ అంటారు. బికాస్ మరణించింది ఏది మారదు, సజీవంగా ఉన్నదే మార్పుకు లోనవుతుంది. అందుకే మన రాజ్యాంగంలో ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి, బికాజ్ ఇట్ ఈస్ బ్రీతింగ్, ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు యువర్ నీడ్స్. అట్లాగే మన గది కూడా నిరంతరం మారుతూ ఉండాలి, నువ్వు మారుతూ ఉండాలి, మారుతున్న నీ గదికి నీకు మధ్య ఒక సామరస్యం ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో దేవాలయం పరిసర ప్రాంతాల్లోకి వెళితే ఒక ప్రశాంతత రావడం అందరూ అనుభవించే ఉంటారు, దానికి కారణం ఏంటో సజీవంగా ఉంది కాబట్టి. అట్లాగే ఒక విన్సెంట్ వ్యాంగ వేసిన పెయింటింగ్, మైఖేలాంజెలో చెక్కిన డేవిడ్ పీటా, అలాగే రవీంద్రనాథ్ గీతాంజలి, చిలంగారు రాసిన ఎన్నో కథలు, నేను రాసిన ఆత్మదర్శనం, అవి ఒక పర్పస్ కోసం రాసినవి కాదు, అట్లా చీల్చుకుని బయటికి వస్తాయి ఒక్కొక్కసారి. ఊరికే వాటికే మీనింగ్ ఉండదు, కానీ వాటిలో జీవం ఉంటుంది. అందుకే మనం ఒక రాయిని సజీవంగా మార్చాలంటే రాయి ఒక్కటి ఉంటే సరిపోదు, దాని పట్ల నీ వైఖరి కూడా ఉన్నప్పుడే ఒక వ్యక్తి లేదా ఒక రాయి, ఒక పువ్వు సజీవంగా మారుతుంది. అది ఒక కాస్మిక్ కోయిన్సిడెన్స్, ఒక మ్యూచువల్, పరస్పర ఆధారితం. అది ఈ ఒక చోట ఇట్లా చెప్పాడు, పేజ్ నెంబర్ 31 ప్రాంతంలో, ఒక మనిషి చెడ్డ పని చేయాలనుకుంటున్నాడు అనుకో, ఆ సమయంలో అతని ఎదురుగా ఒక చక్కటి రంగు కానీ, ఆ సమయంలో అతను ఒక వింత శబ్దం కానీ, ఆ సమయంలో ఒక సరైన వ్యక్తి టచ్ కానీ తన జీవితంలోకి వస్తే ఆలోచనలు మాయమైతాయి అంటాడు. సో ప్రతిసారి మనిషి, ప్రతిసారి శబ్దం రాదు. సో నిరంతరం నీకు అటువంటి డైమెన్షన్ పరిచయం చేసే ఒకనొక
పద్ధతి దేవాలయ నిర్మాణం. సో దాంట్లో ఉన్న ప్రతి అణువణువు, అందుకే అన్కాన్షియస్గా ఏ దేవాలయం కట్టరు. ఇప్పుడు నేను చాలా దేవాలయాలు చూశాను టు అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్. ఊరికి ఒక డబ్బా కట్టి దేవుణ్ణి పెట్టొచ్చుగా, అంత నగిషి ఎందుకు, అంత మెట్రికులస్ వర్క్ ఎందుకు, అంత కష్టం ఎందుకు, అంతంత పెద్ద పెద్ద రాళ్ళని అట్లా పేర్చి ఏర్చి కూర్చి దాని మీద అద్భుతమైన శిల్పాలు, ఉత్త శిల్పం చెక్కడం కాదు, దాని మీద నగలు బొట్టు దాని అవి చెక్కడం కాదు, దాని చుట్టుపక్కల ఏదో హంస ఆకులు పూలు చెట్లు. నేను విష్ణుకంచి శివకంచి దేవాలయంలో చూశాను, రాళ్లతో గొలుసులు చెక్కారు. ఏమవసరం? మనిషి యొక్క శ్రద్ధకు ప్రతీక ఆ దేవాలయ ప్రాంగణంలో. శ్రద్ధ అనేది దాని యొక్క పరిపూర్ణ పరాకాష్ఠ స్థితిలో అట్లా సజీవంగా ఉంటుందన్నమాట. అట్లాంటి స్థితిలో మనిషి టీ చేసినా చాలా బాగుంటుంది, అట్లాంటి స్థితిలో మనిషి టచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక గురువు టచ్ అట్లాంటిది, అట్లాంటి టచ్ ప్రతి వ్యక్తికి అవసరం, కానీ అవైలబుల్ లేదు. బికాస్ ప్రపంచంలో పడి అందరి మస్తిష్కాలు కరప్ట్ అయిపోయాయి, తెలియకుండా కరప్ట్ అయిపోయాయి. ఇప్పుడు కాస్త ముందుకెళ్ళి బాబాయ్ ఇట్లా అంటాడు, ఒక దేవాలయం జస్ట్ దేవాలయంగా ఉండదు, అందులో విగ్రహం ఉండాలి. విగ్రహానికి ఒక ప్రతిష్టాపన, ఒక ప్రత్యేక ప్రదేశం, ఒక ప్రత్యేక ఆచార వ్యవహారం, ఒక ప్రత్యేక నిర్మాణ శైలి, వీటితో పాటుగా ఇంకొన్ని కూడా జోడించబడ్డాయి అంటాడు. అదేమిటి? ధూపం. ప్రతి దేవాలయంలో ధూప నైవేద్యాలు ఉంటాయి, ప్రతి దేవాలయంలో ఆరతి ఉంటుంది, ప్రతి దేవాలయంలో గంట ఉంటుంది. ఇది యాక్చువల్గా మనిషికి, మనిషి యొక్క అంతర్గత నిర్మాణానికి సంకేతం. గంట అక్కడున్న గంట మన గుండె, గంట శబ్దం మన హృదయ స్పందన, నిరంతరం వచ్చిపోయే గాలి మనం పీల్చే గాలి, అక్కడ వచ్చిపోయే జనాలు. దేర్ ఇస్ సమ్ కోయిన్సిడెన్స్. అట్లాగే మనలోనూ దీపం ఉంది, చైతన్యం, ధూపము ఉంది, గాలి, అట్లాగే హారతి ఉంది, నిన్ను నువ్వు ఆరాధించుకోవడం, అట్లాగే నైవేద్యం ఉంది, నిన్ను నీ భోజనం నువ్వు చేయడం నీకు నచ్చినట్టు. సో బాబాయ్ ఏమంటాడంటే, మస్జిద్ లో ధూపం వేయడానికి లోభన్ అనే ఒక పరిమిళ గుగ్గిలాన్ని మాత్రమే వాడతారు. ఇది మొట్టమొదటిసారి వింటున్నా బాబాయ్, అసలు ఆ పదం నా జీవితంలో వినలే, లోభన్. మనం ధూపం వేస్తాం దానికి ఒక పేరుందని ఇప్పుడు తెలిసింది. లోభన్ అనే పరిమళ గుగ్గిలాన్ని మాత్రమే ఉపయోగిస్తారు దేవాలయంలో. ధూపం సాంబ్రాణి పరిమళాలను ఉపయోగిస్తారు. వీటన్నిటికీ శబ్దంతో సంబంధం ఉంది. అల్లా అనే శబ్దానికి, లోభన్ పరిమళానికి అంతర్గత సామరస్యం ఉంది. ఇప్పుడు అంతెందుకు? బంగారం అనే పదం చాలా ఫేమస్, అలాగే చిట్టి అంటారు, లేకపోతే నాన్న కన్న, అలా అనడం వెనుక ఆ శబ్దానికి ఎదుటి వ్యక్తి ఆ శబ్దాన్ని గ్రహించినప్పుడు అతనిలో కలిగే స్పందనకి, తద్వారా బయటికి ఉబ్బికి వచ్చే ప్రేమకి, వాత్సల్యానికి, ఆప్యాయతకి ఏదో అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. సో పరమపదం కోసం చేసిన అంతర్గత శోధనలో ఈ అనుసంధానాలు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఉత్త దేవాలయం ఉండదు, దాంట్లో ఎన్నో ఉంటాయి, వాటి మధ్యన అనుసంధానం ఉంది, తద్వారా మనిషి అనుభవించే సామరస్యం ఉంది. ఇక్కడ పరిమళం, ఇప్పుడు దేవాలయ నిర్మాణాలు, అందులో ఉన్న వస్తువులు, ఒకప్పటి పురాతన దేవాలయాలు, ప్రపంచంలో ఉన్న రకరకాల దేవాలయ నిర్మాణాలు, వాటి గురించి చర్చిస్తూ ఇప్పుడు బాబాయ్ పరిమళం దగ్గరికి వచ్చాడు. లోభన్ ఆయన పేజీ నెంబర్ 33లో ఇలా చెప్పాడనమాట, మన శరీరంలో పరిమళ భరితమైన స్థానాలు విడిగా ఉన్నాయి, అవి మన ఆలోచనలతో భావాలతో ముడిపడి ఉంటాయి, అందుకే మహావీరుడి శరీరం నుంచి ఎప్పుడూ చెడు వాసన రాలేదు అని జైనులు నమ్ముతారు. ఎందుకంటే బాబాయ్ కూడా చూడలేదు కదా, అతడి శరీరానికి ఒక రకమైన పరిమళం ఉంది, దాని ఆధారంగా జైనుల జ్ఞాని అయిన తీర్థంకరుడిని గుర్తించవచ్చు. మహావీరుడి కాలంలో 8 మంది వేరే వాళ్ళు తమకు తాము తీర్థంకరులుగా ప్రకటించుకున్నారు, కానీ వారి నుంచి ఈ పరిమళం రాలేదు. కానీ ఏనాడు తనను తాను తీర్థంకరునిగా ప్రకటించుకొని ఒక మహావీరుణ్ణి తీర్థకరునిగా గుర్తించారు, దానికి కారణం పరిమళం అంటాడు. ఈ విషయాలు ఎట్లా తెలుసు బాబాయ్ నీకు? హౌ? ఎంత చదివావు? ఎంత కంపాషన్ నీది తెలిసిన దాన్ని పంచుకోవడం. లవ్ యూ. మనం ఎప్పుడు వినని కొందరు పేర్ల ప్రస్తావన తీసుకొచ్చాడు. తీర్థంకరులం అని ప్రకటించుకున్న మఖలి ఘోషాల్, అజిత్ కేష్ కంబాల్,
మరియు సంజయ్ వైతిలి పుత్ర. వీళ్ళంతా మహావీరుడి కాంటెంపరీ. సో పేజీ నెంబర్ 34లో ఈ ప్రస్తావన వచ్చింది. సో వీళ్ళందరికీ మహావీరుడి కంటే గొప్ప సామర్థ్యం జ్ఞానం ఉన్నాయి. సో వీళ్ళే మా తీర్థంకరులు అని ప్రకటించే జనాలు ఉన్నారు, కానీ వాళ్ళు తీర్థంకరులు కాలేకపోయారు, లేదా మహావీరుడిలా కాలేకపోయారు. ప్రజలు మహావీరుణ్ణి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. కొందరు జైనులు మఖలి ఘోషాల్, అజిత్ కేష్ అండ్ సంజయ్ వైలేతి పుత్ర వీళ్ళని గుర్తుపెట్టుకున్నారు, కానీ ప్రపంచమంతా మహావీరుణ్ణి. సో ఆయన మరణించినా ఆయన పరిమళం ఇప్పటికీ మనం అనుభవిస్తూనే ఉంటాం. అంతెందుకు, ఎప్పుడన్నా ఎవరైనా ఓషో అనుకోగానే ఒక పరిమళం అనుభూతి చెందుతామా లేదా? అమ్మ అనుకోగానే ఒక పరిమళం, అట్లాగే కొందరికి బిర్యానీ అనుకోగానే ఒక పరిమళం వస్తుంది, కొందరికి చిరంజీవి అనుకోగానే ఒక పరిమళం వస్తుంది, కొందరికి తను ఇష్టపడే అమ్మాయి పేరు తలుచుకోగానే ఒళ్ళు జల్ అంటుంది. దేర్ ఈజ్ సమ్ మిస్టరీ. అలాగని దాన్ని గొప్ప అనకూడదు, బట్ దేర్ ఈజ్ సమ్ మిస్టరీ. దేవాలయం గురించి చెప్తూ, వాటి రహస్యాలు చెప్తూ, ఇంకాస్త ముందుకెళ్ళి పరిమళాన్ని దాటి, శబ్దాన్ని దాటి కాంతి దగ్గరికి వస్తాడు బాబాయ్. సో ఇలా అన్నాడు పేజీ నెంబర్ 34లో, ప్రతి మంత్రం ఒక విధమైన పరిమళాన్ని సృష్టిస్తుంది. ఓం మంత్రాన్ని లయబద్ధంగా సాధన చేసేవారికి ఒక రకమైన పరిమళం తెలుసు. అట్లాగే ప్రతి మంత్రం అంతర్గత ప్రకాశాన్ని ఇస్తుంది. దేవాలయంలో వెలుతురు ఎంత ఉండాలి అనేది అంతర్గత ప్రకాశం ఆధారంగా నిర్ణయించబడుతుంది. తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎంత అవసరమో అంత. దేవాలయంలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కింద కూర్చునే వారి అజ్ఞానం ఆశ్చర్యదాయకం. అసలు అవసరమే లేదు, ఎందుకంటే అంతర్గత ఆకాశంలో ఎలాంటి సున్నితమైన ఇబ్బంది కలిగించిన వెలుతురు ఉంటుందో అంతే వెలుతురు దేవాలయంలో కూడా అవసరం. కాబట్టి నేతి ప్రమిద ఉపయోగిస్తారు, ఎందుకంటే అది ఎలాంటి ఇబ్బంది కలిగించదు, కళ్ళు మిరుపిట్లు గొలిపేలా కాంతినివ్వదు. బా, ఈ మాట దగ్గర నా అనుభవం, ఇప్పుడు నేను చెప్తున్న రకరకాల వ్యాఖ్యల్లో ఇదే ఉంది, కానీ నాకంటే చాలా గొప్పగా ఆయన చెప్పగలిగాడు. నాకంత భాషా పరిజ్ఞానం లేదు, కానీ ఒక సరదా ప్రయత్నం ఏదో జరుగుతుంది. అదేమిటి, జీవితం గొప్పగా అద్భుతంగా ఉండనే ఉండదు, అలాగని జీవితం పరమ నీచంగా నికృష్టంగా ఉండదు, జీవితం సాధారణంగా ఉంటుంది. నేతి ప్రమిద, నిజమైన వ్యక్తిని కలిస్తే ఏ ఎమోషన్ ఉండదు, నార్మల్సీ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కలవని వాడిని కలిస్తేనే ఎమోషన్ వస్తుంది. నీకు ఒక వ్యక్తిని కలవాలనిపించింది, వెంటనే కలిస్తే ఏ ఎమోషన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా చూసావు, బాగుంది అని చెప్పాలనిపించింది నీకు, కానీ రజనీకాంత్ అవైలబుల్ లేడు, ఎవరెవరికో చెప్తున్నావు. అట్లా కాకుండా రజనీకాంత్ ఇంటికి వెళ్ళిపోయి ఒకసారి పిలవండి ఆయన్ని అంటే రజనీకాంత్ వచ్చాడు, బాగుంది అయ్యా నువ్వు చేసిన సినిమా, నీ యాక్టింగ్, డ్యాన్సు, డైలాగు, సిగరెట్ వేసుకోవడం అంత బాగుంది, వెరీ నైస్ అని చెప్పగలిగితే వెళ్ళి నీ పనులు పడవచ్చు. కానీ అట్లాంటి చెప్పే అవకాశం రాకపోవడం వల్ల సరే సూపర్ స్టార్ సంగతి వదిలే, ఎవరు అందుబాటులో ఉండినా ఉండకపోయినా గురువు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అతన్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకునే రోజు వచ్చింది చూడు, అక్కడనే కరప్షన్ మొదలవుతుంది. ఫోన్ చేసుకొని కలవాలనుకోవడం అపాయింట్మెంట్ కిందకి రాదు ఇద్దరికి కుదిరినప్పుడు. కానీ హీ షుడ్ బి అవైలబుల్ వితౌట్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది. ఎట్లయితే ఆకాశం అందరికీ అవైలబుల్ ఉందో, ఎట్లయితే గాలి అవైలబుల్ ఉందో, అట్లా జ్ఞానం అవైలబుల్ ఉండాలి. బాబాయ్, థ్యాంక్ యూ. కాస్త ముందుకెళ్ళి, శబ్దం అయిపోయింది, దేవాలయంలో ఉన్న గంట అయిపోయింది, పరిమళం అయిపోయింది, రంగులు అయిపోయాయి, ధూపం అయిపోయింది, ఆ తర్వాత కాంతి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మంచి విషయం చెప్తున్నాడు ఆయన, ఇది 35లో, చందనం గురించి. దేవాలయాల్లో చందనం ఎందుకు? ఒక కెమికల్ బొట్టు పెట్టుకోవచ్చు కదా, అన్ని చోట్ల చందనమే ఉంటుంది. సో నుదుటిపైన చందనం బొట్టును పెట్టే స్థలాన్ని యోగాలో ఆజ్ఞాచక్రం అంటారు. కొన్ని మంత్రాలను పఠిస్తే అంతర్గతంగా చందనపు సువాసన అనుభవించవచ్చు, కానీ ఆ పరిమళాన్ని ఉత్పత్తి చేసే కేంద్రం ఆజ్ఞాచక్రమే. ఎప్పుడైనా అంతర్నేత్ర అనుభవం తీవ్రమైనప్పుడు చందనపు సువాసన వస్తుంది, కాబట్టి చందన పరిమళం ఆ అనుభవానికి సంకేతమైంది. అందుకే చందనాన్ని నుదుటికి పూస్తాం. ఆజ్ఞాచక్రం ఈ పరిమళాన్ని వెదజల్లినప్పుడు ఒక మంచు ముక్కని మూడవ కంటిపై పెట్టుకున్నట్లు ఒక రకమైన చల్లదనం అనుభవిస్తావు. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఆలోచించవచ్చు, కిరోసిన్ దీపానికి నేతి దీపానికి తేడా ఎట్లా ఉందో అట్లాగే చల్లదనాన్ని ఇచ్చేవాటికి ఉపశమనం కలిగించే వాటికి మధ్య తేడా ఉంది. మంచు గడ్డ చల్లగుంటుంది, కానీ ఉపశమనం అంటే సమస్యను దూరం చేయదు. చందనం బయటికి చల్లగా ఉండదు, కానీ లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే చందనం అంతర్గత
చల్లదనం కోసం. లోపలి దిక్కు నీకు ఒక ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయడానికి ఉపయోగించేది. ఇప్పుడు ఈ పుస్తకం మొత్తం లోపల ఏం జరుగుతుంది, మనిషి యొక్క అంతర్గత వికాసానికి సంబంధించి, మనిషి యొక్క ఒక శుద్ధమైన ప్రేరణ నుంచి చేసే అన్వేషణ, తద్వారా మనిషి అర్థం చేసుకునే విషయాలు, అర్థం చేసుకున్న విషయాలు అనుభవించే స్థాయికి. ఇప్పుడు ఓషో దేవాలయాల గురించి ఎన్నెన్నో చెప్పాడు. ఓషో కమ్యూన్ చూస్తే, ఓషో కూర్చున్న కుర్చీ చూస్తే తెలుస్తుంది అతనికి ఆ మూలం అర్థమైందా లేదా. అది గొప్పగా ఉండక్కర్లే, కానీ ఇట్ ఈస్ వెల్ క్రాఫ్టెడ్, వెల్ డిజైన్డ్. ఆ డిజైనింగ్ వెనుక ఆ మనిషి యొక్క ప్రజ్ఞ ఉన్నది. మరి మా రమణ తాతను అడిగారు ఎవరో, జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తించవచ్చు అంటే గుర్తించలేమన్నాడు ఆయన. కానీ ఆ తర్వాత కాసేపటికి ఇట్లా అన్నాడు, అంటే కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు అని. ఏమిటా సంకేతం? ఆ వ్యక్తి చుట్టూ నిరంతరం ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది అన్నాడు. అలా చెప్పి నిశ్శబ్దం ఉండిపోయాడంతే. ఇప్పుడు ఆహ్లాదకర వాతావరణం అనే దాన్ని నిర్వచించకపోతే పక్కదో పెట్టే అవకాశం ఉంటుంది. పబ్బులో కూడా ఆహ్లాదకర వాతావరణం ఉందని అక్కడే ఉండిపోయావు, వాళ్ళు చెప్తున్న విషయం అది కాదు. అట్లాగే ఇంకో కాస్త ముందుకొచ్చి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు అనే విషయం గురించి కాస్త చెప్పాడు ఆయన పేజీ నెంబర్ 36లో. సో మనిషి ప్రతిరోజు స్నానం చేయొచ్చు, వేడి నీళ్ళు, జకుసి, హాట్ వాటర్ బాత్, వాటెవర్, స్పా. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పక స్నానం చేసి రావాలి అని చెప్పడంతో పాటు, ఒకప్పుడైతే అక్కడే ఒక బావి ఉంటే చల్లనీళ్ళు బుడబుడమని మూసుకొని మీద పోసుకొని అట్లా వణుకుతూ దేవాలయంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. నేను చలనీళ్ళు చేస్తాను, చాలా అరుదు నేను వేడి నీళ్ళు చేయడం, చలికాలం కూడా నేను చలనీళ్ళు చేస్తాను. దానికి కారణం ఏంటి? మనిషి ప్రయత్నమే ఇంతకుముందు చెప్పినట్టు ఆలోచన యొక్క ప్రవాహాన్ని ఆపాలి. సో చల్లనీళ్ళు ఆలోచనని తెగ్గొట్టి నిన్ను మళ్ళీ వర్తమానంలోకి తీసుకొస్తూ, వర్తమానం ఒక వేడి టీ తాగ్గానే నోటికి వెచ్చగ తగిలింది, వర్తమానం ఒక అమ్మాయి కౌగిలి, వర్తమానం దేవాలయపు గంట, వర్తమానం. సో వర్తమానంలోకి మనిషిని నెట్టేయడానికి ఎన్ని వచ్చాయో భూమి మీద. సో వర్తమానం నుంచి తప్పించుకోవడానికి ఎన్ని వచ్చాయో, మళ్ళీ అది కూడా ఉంది కౌంటర్. సో దేవాలయాల్లోకి జీర్ణ వస్త్రాలతోటి మురికి బట్టలతోటి పోకూడదు. నిజానికి పోవచ్చు, కానీ ఎందుకు పోకూడదు? బికాస్ యూ బీయింగ్ ఎ సేన్ పర్సన్, ఎ శాంక్టిటీ, మెయింటైనింగ్ ది శాంక్టిటీ, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద శాంక్టమ్ సంక్టోరం, అంటే గర్భగుడి. ఇది కూడా చాలా మంచి పదం. గర్భగుడిని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? శాంక్టమ్ శాంక్టోరం అంటారు అనమాట. నేను ఎప్పుడు వినను ఒక చర్చ ఇందులో తీసుకొచ్చాడు, తద్వారా నేను నేర్చుకున్నాను రెండు కొత్త పదాలు. మనకి ఈ పదం తెలుసు, అట్మాస్ఫియర్, ఇది బాబాయ్ చెప్తున్నదే. ఆ స్థానంలో న్యూ స్పియర్, అంటే ఎన్ఓఓ ఎస్పి హెచ్ఈఆర్ఈ, న్యూ స్పియర్ అనే కొత్త పదాన్ని టైల్ హార్డ్ డిచార్టిన్ అనే వ్యక్తి సృష్టించాడు. సో అట్మాస్ఫియర్ అంటే బయటి వాతావరణం, మరి న్యూ స్పియర్ అంటే మానసిక లేదా మనశ్శాస్త్ర సంబంధమైన వాతావరణం. సో ఈ క్షేత్రంలో కొన్ని రకాల సంఘటనలు జరగనే జరగవు. సో బయట చాలా జరగవచ్చు, లోపల ఏం జరగాలి అది జరిగితే అంతా సర్దుకుంటుంది అనేది కాంటెక్స్ట్. ఇక్కడ పేజీ నెంబర్ 37లో ఒక ఎక్స్ట్రాడినరీ మాట గాంధీ గారి గురించి చెప్పాడు. సో గాంధీ అనగానే తప్పు అట్లా కూడా ఊరికి వినండి. జ్ఞాని వేరొకరిని మార్చడం కోసం తనను తాను ప్రక్షాళన చేసుకోడు. మళ్ళీ చెప్తున్నా, జ్ఞాని వేరొకరిని మార్చడం కోసం తనను తాను ప్రక్షాళన చేసుకోడు. తన క్షేత్రాన్ని, చుట్టుపక్కల ప్రదేశాన్ని శక్తివంతం చేస్తాడంతే. వాహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్! దట్స్ వాట్ యునో. నువ్వు ఒక వ్యక్తి మారట్లేదు, పరిసరాలు మారిస్తే వ్యక్తి మారతాడు. ఇప్పుడు మనందరికీ ఒక ప్రత్యేక గది ఉండాలంటే, ఇప్పుడు నా గది ప్రత్యేకం, నేను నిర్మించుకున్నా. గోడలు ఒక మేస్త్రి కట్టొచ్చు, కానీ ఆ గోడల మీద ఉన్న ప్రతిదీ, ప్రతి పెయింటింగ్, ప్రతి ఫ్లవర్, ప్రతి స్కల్ప్చర్, నేను వాడే వస్తువులు, ఎవ్రీథింగ్ విల్ ఆర్గనైజ్. చూసేవాళ్ళకి ఇది ఎలాగో ఉండొచ్చు, కానీ నా యొక్క మది నిర్మాణానికి అనుగుణ్యమైన గది నిర్మాణం. సో మహాత్మా గాంధీ ప్రపంచాన్ని మార్చడానికి ఉద్దేశంతో తన శరీరాన్ని మార్చుకున్నాడు, అది తప్పంటున్నాడు ఆయన. నేను 100% అగ్రీ చేస్తాను. నువ్వు ఎదుటి వ్యక్తిని ఒప్పించడానికి
నీ వలిగి నిన్ను నువ్వు శుష్కించుకొని నువ్వు భోజనం మాని అట్లా కాదు. అతను మారడానికి కావలసిన క్షేత్రాన్ని ఇస్తే అద్భుతం అన్నమాట. ఆధ్యాత్మికత ప్రపంచం మాట్లాడుతున్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే దానికి వ్యతిరేక దిశలో విపరీత దిశలో జరుగుతుంటుంది. గుర్తించిన వాళ్ళు అదృష్టవంతులు. గుర్తించిన వాళ్ళు అట్లాగే ఆలోచిస్తూ 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 అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఆయన కరెక్ట్ ఈయన కరెక్ట్ వేరే వాళ్ళ వీడియోలు ఫార్వర్డ్ చేస్తూ వేరే వాళ్ళ కొటేషన్స్ ఫార్వర్డ్ చేస్తూ నీ కొటేషన్ ఎప్పుడు చెప్తావు బాబాయ్ అది పాయింట్. ఇప్పుడు నేను మీకు ఒక చిట్కా ఇస్తున్నా ఆచరిస్తూ. సబ్బుడొక్కికి ఓ ప్లేస్ ఉంది, చెంబుకి ఓ ప్లేస్ ఉంది నీ గదిలో, చెప్పులకి చెప్పుల స్టాండ్ ఉంది, నీకే ఓ ప్లేస్ లేకుండా పోయింది, పర్మనెంట్ ప్లేస్. దీన్ని మనం ప్రతిష్ట అంటున్నాం. ఆ ప్రతిష్టనకు ముందు అనుష్ఠానం చేస్తాం. ఇది గొప్ప గొప్ప పదాలు కావు, చేయవలసినవి అందరికీ తెలిసిందే. థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక సీట్లో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటావు 3 గంటలు కదా. భోజనం చేసినప్పుడు ఒక సీట్లో నిన్ను ప్రతిష్ఠించుకుంటావు. అవి తాత్కాలిక ప్రతిష్టాపనలు. అట్లా కాకుండా నీ గదిలో నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఒక 10 రోజుల్లో నిర్ణయానికి రా. ఏది ఏవైనా ఇక్కడే కూర్చుంటా, అక్కడే పడుకుంటా, అక్కడే రాసుకుంటా, అక్కడే తింటా. అప్పుడు శక్తి క్షేత్రం అవుతుంది అన్నమాట. సో ప్రపంచంలో జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ కూర్చోలే. ఇప్పుడు సాయిబాబా అనగానే కింద రాయి ఉంటుందా? రమణ తాత అనగానే అరుణాచలం ఉంటుందా? అరుణాచలంలో స్పెసిఫిక్ ఒక ప్లేస్ ఉంది, వాళ్ళ అమ్మగారి సమాధి పక్కనే అతను సెటిల్ అయిపోయాడు. అట్లాగే బాబాయ్ అనగానే మంచి కుర్చీ పూణే గుర్తొస్తుందా? ఇప్పుడు నా గదిలో కూడా మా అమ్మ ఎప్పుడు అంటుంది, నువ్వు కూర్చున్న ప్లేస్ని కనుక స్కాన్ చేస్తే చిన్న గుంత పడే ఉంటుందని. సో ప్రపంచంలో ఎన్నెన్నో ఆవిష్కరించుకున్నాడు మనిషి, కానీ తను ఎక్కడ కూర్చోవాలో తెలుసుకోలేకపోయాడు. ఒక మనిషి సెటిల్ అవ్వాలి లేదా సెటిల్ అయ్యాడా లేదా ఎట్లా తెలుసుకోవచ్చు? ఆ వ్యక్తి కూర్చునే ప్లేస్ చూసి తెలుసుకోవచ్చు. మనసు సెటిల్ అయిందనుకో శరీరం ఆటోమేటిక్గా సెటిల్ అవుతుంది. దీనికి ఉల్టా, ఫస్ట్ శరీరాన్ని ఒక ప్లేస్లో సెటిల్ చేయి, ఆటోమేటిక్గా మనసు సెటిల్ అవుతుంది. దేవాలయాల్లోకి చెప్పులు ఎందుకు వేసుకోపోవద్దు? ఎన్ని విషయాలు చర్చిస్తున్నాడు కదా, డీటెయిల్డ్ సీస్ ఎంటరింగ్ ఇన్ టు జస్ట్ డీటెయిలింగ్. దేవాలయం గొప్పది అది ఇదని పాండిత్యపు చర్చ కాదు, ఇది శాస్త్రీయపరమైన చర్చ. బాబాయ్ చేసేది ఒకసారి ఈ సంఘటన చెప్పాడు పేజీ నెంబర్ 38లో. మోజెస్ కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ మండుతున్న దివ్యమైన అగ్నిని చూశాడు అని చెబుతారు. ఆయన కూడా చూడలేదు కాబట్టి అట్లా సిన్సియర్గా చెబుతారు. ఒక పొద మొత్తం మండుతోంది, కానీ దాని మధ్యలో వికసించిన పూలు పచ్చటి ఆకులు ఉన్నాయి. దేవాన్ని వెతుకుతూ బయలుదేరాడు మోజెస్. పొదవైపు నడవబోతుంటే అకస్మాత్తుగా దానిలో నుంచి ఒక అశరీర వాణి వినిపించింది. తెలివిలేని మానవుడా, నీ చెప్పులు బయట వదులు అని. ఇది చెప్పి తను ఏమంటాడంటే, కొండ మీద కాబట్టి బౌండరీ తెలియలే తనకి ఎక్కడ వదలాలో. అందుకే మనం గడప పెట్టుకున్నాం. ఆ గడపకి అటు వేరు, ఆ గడపకి ఇటు వేరు. ఆ గడపలో మళ్ళీ ఇంకో గడప, దేవాలయపు గడప, మన పూజా గది గడప. ఆ పూజా గది గడప ఇల్లుంది. ఆ పూజా గది గడప లోపల ప్రశాంత ప్రదేశం, ఒక దేవుడు ఉన్నాడు, లేదా ఒక మన నిర్వచించలేని ఒక అద్వితీయమైన డైమెన్షన్ ఏదో ఉంది. సో అందుకే ఎక్కడ చెప్పులు వదలాలో మనిషికి తెలియదు, బౌండరీ లేకపోతే. అంతెందుకు పాకిస్తాన్ ఇండియా మధ్యన బార్డర్ లేదనుకో ఎల్ఓసి, అలాగే చైనాకి మధ్యన ఎల్ఏసి లేదనుకోండి. చాలామందికి అసలు ఎల్ఏసి అంటే తెలియదు. మన ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న బార్డర్ డిఫైన్డ్ బార్డర్ అంటే రెండు ఇండ్ల మధ్యన ఉన్న గోడ లాంటిది. చైనాకి ఇండియాకి ఉన్న మధ్యను దాన్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారన్నమాట. అంటే వాళ్ళ బార్డర్ వాళ్ళకుంది, మన బార్డర్ మనకుంది. ఈ బార్డర్కి ఆ బార్డర్కి మధ్య 1000 కిలోమీటర్లు ఉంది, అందుకే గొడవలు అవుతున్నాయి. ఎనీవే, సో బార్డర్ డిఫైన్ అయినప్పుడు గొడవలు ఉండవు, నిర్ణయం తీసుకోవచ్చు. కానీ బార్డర్ నిర్వచించలేదు అనుకోండి, ఇప్పుడు మన ఇద్దరం ఇల్లు కట్టుకుందాం కానీ బార్డర్ వేసుకోలేదు, ఎప్పుడో గీత గీసుకున్నాం చెడిపోయింది అనుకుందాం. ఇప్పుడు నా ఇల్లు ఎంతవరకు అంటే చెప్పడం కష్టమైపోతుంది. తద్వారా ఫస్ట్ డిఫైన్ ద బార్డర్. సో ఒక దివ్యత్వానికి మనం పరిధి నిర్ణయించలేం, కరెక్ట్. కానీ ఆ పరిధి నిర్వచించకపోతే చెప్పులు వేసుకుంటూ గర్భగుడికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఒక ముఖద్వారం బయట చెప్పులు వదిలేసి రా, ముఖద్వారం లోపల నిన్ను నువ్వు వదిలేస్తూ లోపలికి రా. అద్భుతం. బాబాయ్ ఇన్సైట్స్ ఎలా వచ్చాయి, ఎంత అధ్యయనం చేశాడు, ఎన్ని రాత్రులు చదివాడు కదా మన కోసం. రెండవది, అన్నీ చెప్పినంత మాత్రం ఆచరించాలని లేదు, కొన్ని విని ఆస్వాదించవచ్చు. ఇది విని ఆస్వాదించగలిగే పుస్తకం. ఇందులో కొన్ని మనం ఆచరించేవి మన ఇంట్లో కూడా ఉన్నాయి. వింటున్నప్పుడే తెలుస్తుంది మీకు ఏవి మీకు రిలెవెంటు,
అవి మాత్రం ఆచరించి మిగతావి వాటిని రిఫైన్ చేసుకుని మిగతా వదిలేయవలసిందే. ఇప్పుడు అన్నీ వదిలేస్తూ వదిలేస్తూ మనిషి ఆలోచన దగ్గరకు వచ్చి ఆపాడు. బాబాయ్ ఇచ్చే ఎనీ ప్రవచనం దాంట్లో ఒక ట్రెమండస్ ఆర్డర్ ఉంటుంది. నేను బాబాయ్ నుంచి నేర్చుకున్నది ఇదొకటి, అంటే మాట్లాడొచ్చు కానీ ఒక దొంతర లేకుండా, పొంతన లేకుండా, కొహెరెన్స్ లేకుండా. మా బుచ్చారెడ్డి గారు అన్న నిర్దిష్టత, నిర్దుష్టత, వాక్య నిర్మాణం, శైలి, దాంతోపాటు నువ్వు చెప్తున్న అంశాన్ని పక్కకెళ్లకుండా అనవసరంగా రక్తి కట్టించాలనే అనవసర విశేషణాలు వాడకుండా నువ్వు చెప్పవలసింది సూటిగా ఎట్లా చెప్పవచ్చు అనేది ఒక ఆర్ట్. యూనో నాట్ ఎవ్రీవన్ కెన్ బికమ్ ఎ గుడ్ ఆరేటర్. ఎవ్రీవన్ స్పీక్స్ బట్ ఆరేటర్ అనేది ఒక ఆర్టికులేటెడ్ వర్బాటిమ్. సో తను ఏమంటాడు 40వ పేజీలో, మనిషి మర్చిపోతున్నాడు ఒక విషయాన్ని. ఏమిటది? ఏవైతే ఉన్నతమైనవో, ఏవైతే సున్నితమైనవో వాటిని మర్చిపోయి అతి సామాన్యమైనవో, ప్రాధాన్యత లేని విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. అంతెందుకు? మనకి ఇంట్లో గొడవైంది అది గుర్తుంటుంది, యాక్సిడెంట్ గుర్తుంటుంది, ఈరోజు జ్వరం వచ్చిందో గుర్తుంటుంది, తండ్రి చనిపోయిన డేట్ గుర్తుంటుంది. ఇవన్నీ మీనింగ్లెస్ థింగ్స్. అతని బతుకున్నప్పుడు అతనికి నీకు మధ్యన జరిగిన ఒక చిన్న మాట ఎందుకు గుర్తుండదు? సో ఇది ఎవరికి వాళ్ళు నిర్వచించుకోవాల్సిన విషయాలు. ఏదేమంటారంటే దేవాలయం అల్టిమేట్గా నీలో చైతన్యాన్ని ప్రేరేపించే ఒక ఉత్ప్రేరకం అన్నాడు ఆయన. దేవాలయం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చదివితే ఎప్పుడు దేవాలయాలంతా వాటి యొక్క మీనింగ్ కోల్పోయినట్టుగా అనిపించే అవకాశం ఉంది. గమనించండి, దేవాలయం బేరసారాలాడే స్థలం కాదు. ప్రాపంచిక వ్యవహారాలతో అలసిపోయినప్పుడు ఊరట ప్రశాంతత దొరికే స్థలమే దేవాలయం అన్నాడు. సో విశ్రాంతి, ఉపశమనం కలిగించే స్థలం. అక్కడ కూడా పరిగెడతా ఉంటారు. అసలు నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళితే ఎంత వేగంగా నడుస్తున్నారో అంత ప్రశాంతంగా తిరగాల్సిన ప్లేస్. ఎవరైనా బెడ్ మీద పడుకొని అంటే బాగా నిద్రపోతున్నట్టు కాదు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. గంట, శబ్దము, రంగు, శృతి, నాదం, నిర్వాణం, సువాసన, చందనం, ఇవన్నీ ఆలోచన, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనిషి దగ్గరకు వచ్చాడు బాబాయ్. ఏమిటి? ఒక పిల్లవాడు పుడతాడు, పుట్టగానే తన యొక్క మొదటి స్మృతి బాగుండాలి, అందుకని దేవాలయానికి తీసుకెళ్తాం అంటాడనమాట. చాలా బాగుంది కదా. అంతెందుకు ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు ఎవరన్నా చెప్పులు గిఫ్ట్గా ఇస్తారా? ఎవరు ఇయ్యరు. ఒక గోల్డ్ రింగ్ ఇస్తారు. ఫస్ట్ కలిసినప్పుడు మనం ఏ బేవకూఫనం కదా, హాయ్ అండి బాగున్నారా అంట. సో ఒక మంచి మాటతో ఒకటి మొదలైనప్పుడు అంత మంచి జరుగుతుంది. దానికి ముహూర్తం, శుభముహూర్తం, ఒమెన్, శుభశకునం, శుభ సూచకం. పెళ్లి కూతురికి తెల్ల బట్టలు నల్లగా వేసి ముఖానికి రంగు రాయొచ్చు నల్లగా. నో, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఇంప్రెషన్. అట్లా దేవాలయం అనేది మనిషి యొక్క చైతన్యాన్ని నిరంతరం పాలిష్ చేసి ఒకనొక డైమెన్షన్గా చెప్తూ వస్తున్నాడు ఆయన. సో మొదటి పార్ట్ అని అందులో రెండు చాప్టర్స్ అనుకున్నాను, కానీ మొదటి చాప్టర్లోనే సమయం పూర్తయినట్టు, అంటే మరీ ఎక్కువ చెప్పుకోవడం ఎందుకు? దాని తాత్పర్యం ఏంటి? ఇప్పుడు ఇది విన్న తర్వాత మరొక్కసారి దేవాలయానికి వెళ్ళి బాబాయ్ ఏ ఇన్సైట్స్ అయితే మనతో షేర్ చేశాడు అవన్నీ నేను తెలుసుకునే చెప్తున్నాను. నా అనుభవంలో కూడా వచ్చాయి, కానీ అతని వ్యాఖ్యానం వేరు, నా వ్యాఖ్యానం వేరు. అతని జీవన శైలి వేరు, నా శైలి వేరు. ఎవరి శైలిని ఎవరు అనుసరించొద్దు, బికాస్ వీఆర్ యూనిక్. సో ఆ కాంటెక్స్ట్లో ఎన్నో పుస్తకాలు చదివి ఒక వినూత్న జీవితం అయినది. చాలామంది అంటారు వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్ అవర్ షో, ఐ హ్యావ్ నో ఒపీనియన్. నేను అందుకే ఆయన బాబాయ్ అంటున్నా. దానికి కారణం ఏంది? నేను ఆయన సొంతం చేసుకున్నా. అతని పేరు తలుచుకున్నప్పుడు నాకు కలిగే ఒక చిన్న అనుభూతి ఉంటుంది చూసారా, దట్ ఈస్ వర్త్ 1000 బుక్స్. నేను అతన్ని ఆస్వాదిస్తాను, అతని పరిమళాన్ని ఆస్వాదిస్తాను. ఒకనొక చోట ఇట్లా అన్నాడనమాట, ఈరోజు ఇక్కడ వికసించిన ఒక పుష్పం దాని పరిమళం, ఈ రెండు ఉన్నాయి కదా, కానీ పుష్పం మన కళ్ళ ముందు ఉంటుంది, కానీ ఆ పరిమళం ఇన్ని కోట్ల కిలోమీటర్స్ ప్రయాణించి ఎవరిని చేరుతుందో మనకు తెలియదు. అట్లాగే బాబాయ్ పూనాలో ఉన్నాడు, కానీ అతని పరిమళం ఎటు పోతుందో, నేను నా గదిలో ఉన్నా నా పరిమళం ఎవరిని తాకుతుందో, అలాగే మీరు ఎక్కడో ఉన్నారు,
మీ పరిమళం ఎవరికి తాకుతుందో. సో జీవితం ఒక అవ్యక్తమైన సుగంధ పరిమళాల సమాహారం. జీవితాంతం అట్లా హాయిగా దాన్ని ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా నిష్క్రమించవచ్చు. మన జీవితం ఒక 100 గంటలు అనుకుంటే 10 గంటలు ప్రపంచానికి ఇవ్వచ్చు. అంటే డబ్బు, వ్యామోహం, ప్రతిస్పర్ధ, తిట్టుకోవడం, బ్లేమ్ చేసుకోవడం, పక్కవాడికి సలహాలు ఇవ్వడం, మిగతా 90 గంటలు నీ ఏకాంతానికి, నీ అధ్యయనానికి, నీ చైతన్యానికి, నీ మౌనానికి, నీ గానానికి, నీ రాగానికి, నీ భోజనానికి, నీ నిరంతర శృంగారానికి, నీ పసిపిల్లవాడి అమాయకత్వానికి, నీ పాటకి, నీ మాటకి, నీలోంచి ఉబికి వచ్చే పూలతోటకి, వాటి సువాసనకి, అందుకే ఉంది జీవితం. సో మళ్ళీ వెరీ సూన్, అంటే విదిన్ ఏ వీక్ ఈ పుస్తకంలోని అన్ని విషయాలు, 2 పార్ట్స్, 3 పార్ట్స్, ఇంకొకటి నాకు నచ్చింది చెప్తున్నాను, ఎవరు వినాలని కాదు, ఆయనకు నచ్చింది చెప్పాడు, విన్నవాళ్ళు విన్నారు, అంతే కదా. సో రీసారా సో వైసా.